మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుండి కనకదుర్గ గారు పంపించారు. ఇంట్లో ఉన్న హనుమంతుడి విగ్రహానికి సింధూరంతో పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. సింధూరంతో ఇంట్లో ఉండే స్వామిని అర్చించడం సంప్రదాయంలో లేదు. సింధూరమును ఆంజనేయ స్వామి వారికి అల్లదడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, జానపదులు ఒక చక్కని కథ కల్పించారు ఈ విషయంలో. పూర్వం రావణ వధ అనంతరం సీతారాములు అయోధ్యా నగరానికి వచ్చేశారు. హనుమంతుల వారు వారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒకరోజు సీతాదేవి నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉండగా ఆంజనేయ స్వామి వారు ఆ తల్లిని అడిగారు, అమ్మా ఏమిటిది అని. ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ, ఇది సింధూరం నాయన, దీనిని నుదుట పెట్టుకుంటే రాముల వారు కలకాలం ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అని చెప్పడంతో ఆంజనేయ స్వామి వారు పరుగు పరుగున వెళ్ళి ఒళ్ళంతా పూసుకుని వచ్చేసాట. సీతాదేవి ఆంజనేయ స్వామి వారిని చూసి, ఇదేమిటి నాయన అంటే, నుదుటను పెట్టుకుంటేనే స్వామివారు ఆనందంగా ఉంటే దేహమంతా పూసుకున్నాను, స్వామివారు ఇంకెంత ఆనందంగా ఉంటారో కదా అన్నట్ట. అది ఆంజనేయ స్వామి వారి మీద జానపదులకు ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, పూజ, విశ్వాసం. ఏమైతేనేం, ఆలయాలలో కూడా అన్ని చోట్ల ఆంజనేయ స్వామివారి సింధూరం అల్లదడం అనేది సంప్రదాయంలో లేదు. ఉదాహరణకు మనము కర్నూలుకు వెళ్ళే సమయంలో ఒక చోట ఆంజనేయ స్వామివారి దేవాలయం వస్తుంది. అక్కడ కూడా స్వామివారి సింధూరం అలదరు, కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఆ ఆలయం, బీచుపల్లి అంటారు. ఆ ఆలయంలో స్వామివారి సింధూరం అలదకుండా 24 గంటలు అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే అనేక ఆలయాలలో కేవలం ముఖమునకు మాత్రమే సింధూరం అలదడం సంప్రదాయంగా ఉంది. స్వామి స్వయం వ్యక్తమైనప్పుడు గ్రామానికి చివరన చెట్ల క్రింద ప్రసన్నాంజనేయుడిగా ఉన్నప్పుడు ఆ స్వామి బండకు సింధూరం అలదడం, ఇది రాజవర్ణం. ఇటువంటి వర్ణమునకు దుష్టశక్తులు, రాక్షసులు భయపడతారు. సింధూరం అలది దాన్ని నుదుట పెట్టుకోవాలి. ఇంట్లో ఉండే స్వామికి సింధూరం అలదడం సంప్రదాయంలో లేని అంశం. రాతితో చేయబడ్డటువంటి ప్రతిమలకు మాత్రమే సింధూరం అలదాలి, ఇది ఆచారం. ఇంట్లో రాతి ప్రతిమలను పెట్టుకోం కదా, లోహంతో చేసినవే ఉంటాయి కనుక ఇంట్లో అవసరం లేదు, ఆలయంలో అలంకరింప చెయ్యాలి, ఇది లక్ష్యం.